లాఠీలతో తూటాలతో పని లేకుండా మానవ మనస్తత్వంతో సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులొస్తున్నాయని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. పోలీసులు సాంకేతిక మార్పుతోనే నేరస్తులు బయటపడతారని కోడెల స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ఆయన ప్రారంభించారు. ఒక ఐఓసీ పెట్రోల్ బంక్, దీని వల్ల ప్రతి నెల కొంత ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని పోలీస్ కుటుంబాలకి, వాళ్ళ పిల్లలకి చదువు కావాలన్నా, ఎవరికైనా వైద్య చికిత్స కావాలన్నా, వాళ్ళ వెల్ఫేర్ కు సంక్షేమం కోసం ఈ డబ్బు ఖర్చు పెడుతుంది. పిల్లలందరూ చూస్తుంటే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి రెండు మూడు విషయాలు గుర్తుకొస్తున్నాయి. డీజీపీ గారు, నంబర్స్ ఉండటం కాదు, యూనిఫామ్లో ఎటువంటి క్వాలిటీ సర్వీస్ మనం ఇచ్చాం, టెక్నాలజీ వాడుకోండి, వాడుకొని మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా క్వాలిటీ పోలీస్ సర్వీసెస్ అనేటువంటిది అందజేయండి. కమ్యూనిటీ పోలీసింగ్ చిత్తూరు జిల్లాలో శ్రీనివాస్ అనే ఎస్పీ గారు అద్భుతంగా చేశారు.